అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ ఈరోజు మనం కాకివాయి నుంచి కొందరు స్వామి భక్తుల్ని పరిచయం చేసుకుంటున్నాము. ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. మనం సుమారుగా 2009 నుంచి స్వామి భక్తుల్ని ఇంటర్వ్యూ చేసి వాళ్ళు రికార్డ్ చేసుకుంటున్నాము. అంతకుముందు కూడా ఎంతోమంది స్వామి భక్తుల్ని మాట్లాడినా కూడా రికార్డ్ జరగటం మాత్రం అక్కడి నుంచి చేసాము. ఈ ప్రతి ఒక్కరికి మనకి సబ్జెక్ట్ అయితే ఉంటుంది, కానీ అందరికీ మొదటి సంవత్సరాల్లో వీడియోలు అవకాశం ఉండుండక కొందరిని తీయలేదు. కానీ వాళ్ళందరి విషయాలు కూడా స్వామి గురించి మనం తెలుసుకోవాలని మధ్య మధ్యలో ఈ వీడియోలతోటే మనం కొన్ని వాయిస్లు కూడా ఇక్కడ పెట్టదలుచుకున్నాము. అట్లాగే ఈరోజు కాకివాయి నుంచి ఒక పదయాత్రలో మనకు పరిచయమైన ఒక భక్తుడిని, ఇటీవల తీసిన కొందరు స్వామి భక్తుల్ని అందరినీ ఈరోజు పరిచయం చేసుకుంటున్నాం. వీరిలో ఎప్పటికప్పుడు స్వామి మనకి ఎన్నో, ఇప్పుడు స్వామి గురించి కొన్ని లక్షల మందిని మనం రీసెర్చ్ చేసినా కూడా ఎన్నో కొత్త విషయాలు ఇంకా 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 మనకి లభిస్తూనే ఉన్నాయి. ఇదంతా మనం స్వామి దయగా భావిస్తున్నాము, అందుకు మనం ఎప్పుడూ రుణపడి ఉంటాము. ఈరోజు కాకివాయి నుంచి నాగా రమణారెడ్డి, సోకా తిరుపాలు, వేమన మీనాక్షమ్మ వీళ్ళని పరిచయం చేసుకుంటున్నాం. ఈ నాగా రమణారెడ్డిది ఈ మనకి స్వామి భక్తుడు గోపాలయ్య ఉన్నారు కదా, ఆయన అందరికీ సుపరిచితులేను. వాళ్ళ ఎగువ పట్టపరాయి గ్రామం వీళ్ళది. ఈ గ్రామం మునగకు ముందే స్వామి ఈ నాగా రమణారెడ్డి గారి తండ్రిని చూసి, 3వ వంతు కాకివాయి కండాపురం చూస్తున్నదయ్యా అని ఒక మాట అంటారు. ఆ మాట వాళ్ళకి అసలు ఏం అర్థం కాలేదు. ఆ రోజుల్లో ఏందో ఈయన చెప్పేది మనకేం అర్థం కాదనుకొని ఆ రోజు వాళ్ళు వచ్చేస్తారు. ఆ తర్వాత రోజుల్లో ఆ గ్రామాలు మునిగిపోవటం, వీళ్ళు ఎక్కడ మనం స్థిరపడాలా అనుకొని అన్ని గ్రామాలు తిరుగుతూ భూమి ఎక్కడ బాగుంది, నీళ్లు వసతులు ఎక్కడ బాగున్నాయి, మనం ఏ ఊర్లో అయితే స్థిరపడితే బాగుంటుందని ఎన్నో గ్రామాలు తిరిగాం మేము. ఆ విధంగా సైదాపురం మండలం అన్ని తిరుగుతూ తిరుగుతూ వచ్చి ఈ కాకివాయికి వచ్చాము. ఇక్కడ భూములు కొనుక్కోవాలనుకున్నప్పుడు కాకివాయి కండాపురం మధ్యలో మాకు భూములు కుదిరాయి. ఆ భూముల్లో నేను, మా తమ్ముడు, ఇద్దరు అన్నదమ్ములు, మా నాన్న ముగ్గురం ఆ భూముల్ని పంచుకున్నాము. ఆ విధంగా మా నాన్నకి 3వ వంతు భూమి రావటం, అప్పుడు మా నాన్న అన్నారు, స్వామి ఆ రోజు నాకు చెప్పింది 3వ వంతు కాకివాయి కండాపురం చూస్తున్నదయ్యా అని నన్ను చూడగానే ఒక మాట అనటం, అది ఎన్నో ఆ గ్రామాలు మునగకు ముందు ఆ మాట నన్ను చూసి అనటం, ఆ తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ విషయం రుజువు అవటం మేమంతా ఆశ్చర్యపోయాము అని ఆయన మనతో చెప్పారు. అట్లాగే ఆయన ఇటీవల వాళ్ళ నిమ్మ తోటలో బోర్ వేసుకోవాలంటే కూడా స్వామి దయ వల్లనే నీళ్లు పడ్డాయని మనతో చెప్పారు. అట్లాగే ఈ సోకా తిరుపాలని ఆయన స్వామిని చిన్న వయసులో పెన్నలో ఆడుకుంటూ స్వామి అక్కడ నీళ్ళకి కట్టలేస్తూ నీళ్ళ మీద మంటలేస్తూ ఉంటే చూసాము. ఆ రోజుల్లో స్వామి గురించి మాకు అంతటి ఆయన మహత్యం అనేది మాకు తెలుసుకోలేకపోయాము అని అన్నారు. ఈ వేమన మీనాక్షమ్మ ఇది పెన్నబద్వేలు అమ్మగారు, అందుకని స్వామి తరచుగా అక్కడికి రావటం, ఈ గ్రామాల్లో ప్రతి కుటుంబం వారికి స్వామి తెలిసే ఉన్నారు. స్వామి చివరి రోజుల్లో సమాధి కాబోయే ముందుగా ఒకసారి పెన్నబద్వేలకి వెళ్దామని అడగటం, అప్పుడు స్వామిని డోలీలో తీసుకెళ్లటం జరిగింది. అప్పుడు ఈ వేమన మీనాక్షమ్మ మొదటి బిడ్డను ప్రసవం అయ్యి వాళ్ళ అమ్మగారింట్లో ఉండటం, అప్పుడు అమ్మబోయి స్వామిని చూసి వచ్చింది. నేను పుట్టకముందు మా అమ్మ ఒక విషయం చెప్తూ ఉండేది, మా తాత క్యాన్సర్తో బాగలేకుండా ఉంటే అప్పుడు స్వామి బాగా తిరిగే రోజులు, స్వామి ఒకరోజు మా ఇంటికి వచ్చి ఎందుకు ఆయన అంత బాధపడుతూ ఉన్నాడు, ఒక 5 మానికలు అన్నం వండి బంతి పెట్టేసేయండి అయిపోద్ది అని అన్నాడు. ఆ విధంగా వాళ్ళు ఆహారం వండి అందరికీ భోజనాలు పెట్టగానే ఆయన దేహం చాలించాడు. ఈ విషయం మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది అని అమ్మంతా చెప్పడం జరిగింది. అట్లాగే వీళ్ళ చిన్న ఆయన కూతురు దొరసానమ్మ గారు ప్రస్తుతం ఆత్మకూరులో డాక్టర్గా ఉన్నారు. ఆమెను ఇటీవల మనము స్వామి భక్తుల సత్సంగంలో పరిచయం చేసుకోవటం కూడా జరిగింది. ఆమె గురించి ఇవి, ఆమె 10th క్లాస్ చదివినప్పుడు స్వామి పాస్ అవుతారని చెప్పటం, ఆ తర్వాత ఒక 5 మార్కులు తగ్గి ఆమె ఫెయిల్ అయితే వాళ్ళు బాధపడితే లేదమ్మా పాస్ అవద్దని స్వామి చెప్పారు, ఆ తర్వాత 5 మార్కులు గవర్నమెంట్ వాళ్ళే కలపమని చెప్పి వాళ్ళంతా పాస్ అవటం, ఆమె డాక్టర్ అవటం, ప్రస్తుతం ఆత్మకూరులో ఉండటం, ఈ విషయం కూడా ఇవి మనతో పంచుకున్నారు. ఇప్పుడు వారి మాటల్లోనే విందాం. నమస్కారం. చాలా సంతోషం. శనివారం సత్సంగానికి శుభస్వాగతం. మన అందరిలో ఉండి స్వామి సత్సంగాన్ని నడిపిస్తున్న తీరు ఎంతమందికో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఓదార్పును ప్రసాదిస్తున్న విషయం విన్నప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంటుంది. అదే క్రమంలో ఇక్కడ మనం సత్సంగం చూసే వారికి ఒక వినవితమైనటువంటి విన్నపం చేసుకోవాలనుకుంటున్నాను. ఏమిటంటే, ఒక వారం సత్సంగం జరగడానికి
స్వామి ఎన్నేళ్ల నుంచో తన కృపాప్రసాదం మనకు ఎలా పంచారో దీని ద్వారా మనం వినొచ్చు, చూడొచ్చు. ఉదాహరణకి ఈరోజు సత్సంగం అనుకోండి, కలువాయికి పోయే దారిలో దగ్గరుండే అనేక పల్లెల్లో కాకిపోయి ఒకటి. అక్కడి నుంచి చాలా సంవత్సరాల ముందు మన వాళ్ళు, ఆ రోజుల్లో మన పరిశోధనా సంస్థకు కావలసిన ఉపకరణాలు లేవు. అంటే మనకు కెమెరాలు, రికార్డర్స్ అన్నీ లేవు, చిన్న చిన్నవి, చాలా చిన్న రికార్డర్స్ ఉండేవి. అక్కడికి వెళితే ఆ జనాలు బాగా వృద్ధులు, స్వామిని చూసిన వారు, వాళ్ళు ఒక పట్టాన్ని మాట్లాడరు. ఒకవేళ ఏమన్నా అడిగామనుకో వాళ్ళు భయపడి పారిపోతారు. ఇటీవల ఒకరోజు ఎడిటింగ్లో నేను ఒకటి చూశాను. ఒక ఆయన స్వామి గురించి నేను చూశానని చెప్పబోతున్నారు, వీళ్ళేదో రికార్డ్ చేస్తారనిపించేటోటికి అతను భయపడి చెప్పనుగాక చెప్పనని పారిపోవడం చాలా చాలా చిత్రంగా ఉంది. ఎందుకంటే మన పల్లె జనాల యొక్క మనస్సును అది సూచిస్తుంది, భయం, సంశయం ఇలాంటివి. సరే, అక్కడ ఏమైంది తెలుసా? ఈరోజు విషయం తీసుకుందాం. కొంతమంది మనం రికార్డ్ చేసింది వాళ్ళ వాయిస్ మాత్రమే, మనకి వాళ్ళని ఫోటో తీసుకొచ్చే అవకాశం కూడా అప్పట్లో లేదు. ఎందుకంటే ఆ సమయానికి ఉండకపోవటం కూడా ఒక సమస్య. సరే, మొత్తం మీద వాళ్ళ స్వరం మిగిలింది, ఆ మనుషులు మిగల్ల. వాళ్ళు మంచి విషయాలు చెప్పారు స్వామి గురించి. అందుకని అవకాశం ఉన్నప్పుడల్లా స్వామి భక్తులై మనకు పరిచయమై, శబ్దం మాత్రమే మన దగ్గర ఉంది, ఆడియో మాత్రమే మంది, వీడియో లేదు. అటువంటి వాళ్ళని ఏం చేస్తున్నామంటే ఆ స్వరాన్నే పెట్టేస్తున్నాం. మీరు దాన్ని గ్రహించమని మా మనవి. ఇంకోటి ఏంటంటే, ఇంకెవరికైనా ఫోటో కూడా ఉందనుకోండి, స్వరంతో పాటు ఫోటో ఉందనుకో, ఫోటో కూడా పెడతాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆ గ్రామాలలో ఇంకా మిగిలిపోయిన వారందరినీ కూడా స్వామిని సూచి, స్వామితో ఒక అనుభవం ఉండి, ఒక అనుభూతి చెంది, స్వామి తెలిసిన ప్రతి వారిని వీలైనంత వరకు కలిసి రికార్డ్ చేసి దానిని భావితరాలకు అందించటం, ప్రస్తుతం మనం స్వామిని వారి మాటల్లోంచి చూడటం, అందుకు ఈ సత్సంగం ఉపయోగపడటం దీని ప్రధాన ఉద్దేశాలు. ఒకటి ఏంటంటే, స్వామిలో అనేక విశిష్ట గుణాలు, విశేష సామర్థ్యాలతో పాటు మనకింకా తెలియని కోణాలున్నాయి. అన్నీ మనకింకా తెలిసిపోయాయనే భ్రమలో మనం లేవు. ఎట్లా అంటే, ఆయన గొప్ప భవిష్యత్ దర్శనకర్త. ప్రపంచంలో ఎవరినన్నా అడిగితే, మేధావులను అడిగితే, ఐరోపాలోనో అమెరికాలోనో నాస్ట్రడామస్ గురించి చెబుతారు, ఇండియాలో అయితే పోతులూరి వీరబ్రహ్మం గారి గురించి చెబుతారు, ఉత్తర భారతదేశంలో అయితే వేదవ్యాస మహర్షి భవిష్య పురాణం గురించి చెబుతారు, అట్లాంటి భవిష్యత్ దర్శనకర్తల గురించి చెబుతారు. వీళ్ళందరికీ ఏమీ తగ్గకుండా అంతకంటే సర్వ సమానమైనటువంటి సంపూర్ణ జ్ఞానం, ఋషి జ్ఞానం కలిగినటువంటి సత్పురుషుడు వెంకటేశ్వరుడు. అందుకు ఒక ఉదాహరణ మనకి ఈరోజు దొరికింది. సోమశిల రెండు కొండలున్నాయి, ఆ మధ్యలో అడ్డం ప్రాజెక్టు కట్టారు. కట్టిన తర్వాత ఆ నీళ్లు నిలిచేటప్పుడు పెన్నా నదికి నీళ్ళు వచ్చి నిండే కొద్దీ మునిగే గ్రామ స్థలాలు ఉన్నాయి, వాటన్నింటిలో ఇప్పుడు అప్పుడు గ్రామాలు ఉండేవి. ఆ గ్రామాలలో ఉండే ప్రజలు ఎప్పుడన్నా స్వామిని కలిసినప్పుడు, లేదు స్వామి అక్కడికి పోయినప్పుడు చెప్పారు, అయ్యా మీ గ్రామాలు కాకివాయి కొండాపురం అనే ఓళ్ళ వైపు చూస్తున్నాయ్యా మూడొంతులు అని. ఎవరికైనా అర్థమవుతా? ఎవరో పిచ్చివాడి పిచ్చిమాటలు అనిపిస్తుంది, ప్రేలాపన అనిపిస్తుంది. సోమశిల ప్రాజెక్టు కట్టడం, కడితే ఆ నీళ్లు వచ్చి మునిగిపోయే కొన్ని గ్రామాలు ఉండడం, ఆ గ్రామాల వాళ్ళు ఆ గ్రామాల నుంచి లేచిపోయి ఎక్కడో బ్రతుకు తిరుగు పొలాలు స్థలాలు కొనుక్కొని బ్రతుకీర్చడానికి వెళ్ళడం, అది ముందుగా చూడగలగడం అంటే ఎంత తమాషా, ఎంత విచిత్రం, ఎంత విచిత్రం! అంత అద్భుతమైన భవిష్యత్ దర్శనాన్ని స్వామి ప్రవచించారు. వాళ్ళు మనకు సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళు ఎంత అద్భుతం అంటే, మనందరి ప్రపంచంలో ఉండే సర్వ మానవాళి యొక్క భవిష్యత్ ఏదైతే ఉందో దాన్ని విస్పష్టంగా చూడగలిగిన సత్పురుషుడని వెంకటస్వామిని గ్రహించి, ఆ విధంగా మన గురించి కూడా ఆయనకు తెలుసని నమ్మి, వారి పాదాలకు ప్రణమిల్లి ఆయనను ఆశ్రయించి భక్తితో
వారిని సేవించటం అత్యుత్తమం అని దీని భావం. అందువల్ల ఒక అదే కాదు, ఎప్పుడో ఒక పెద్ద ఆయన చూశాడు, చూస్తే ఆయనకు అనారోగ్యం వచ్చింది. దాని గురించి ఒక విషయం ఉంది, ఇది చాలా ముఖ్యంగా మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఒక మనిషి, స్వామి ఏం చెప్తారు, వెంకయ్య స్వామి ఏం చెప్తారో మీ అందరికీ తెలుసు, ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే, అంటే అతడు అనుభవించవలసిన వ్యధ రోగంగానో ఇంకోటి వస్తే అనుభవిస్తే పోతుంది. అట్లాగే ఒక ఆయనకి క్యాన్సర్ రోగం వచ్చింది, అతి దారుణంగా బాధపడుతున్నాడు ఆయన. ఆ బాధపడే వేళ స్వామి దాని గురించి విని చూచి చెలించిపోయారు. అప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా, ఎవ్వరూ ఊహించనటువంటి ఒక పరిష్కారం చెప్పారు. అది తాత్వికం, అది ఆధ్యాత్మికం, అది స్వామి లాంటి వాళ్ళకు మాత్రమే తెలిసింది. ఆ మనిషి బాధను చూడలేకున్నారు. ఇప్పుడైతే ఏం చేస్తారు, డబ్బులుండి పెద్ద హాస్పిటల్కి వెళితే మార్ఫిన్ ఇచ్చేస్తారు నరాల్లోకి. అది పోతున్నప్పుడు ఆ మత్తు వల్ల వాళ్ళకు నొప్పి తెలియదు, వాళ్ళు స్పృహలోనే ఉండొచ్చు కాక నొప్పి తెలియదు. అది ఇచ్చే కొద్దీ డోస్ పెంచాల్సి వస్తుంది. కానీ స్వామి యొక్క పరిష్కారం పరమాద్భుతం, అతడు ఇంక కొద్ది రోజుల్లో ఖచ్చితంగా మరణిస్తాడు. అప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా, ఒక కొన్ని మాణికలు, మాణికలు అంటే ఒక కొలత, ముంత మాలిక ఇట్లా అన్నమాట, 5 మాణికల బియ్యం వండి వాటిని 10 మందికి పెట్టండి అయ్యా అన్నారు. 5 మాణికలు బియ్యం వండి పెట్టండి అని అనగానే మనకేమర్థమవుద్ది, మామూలు వాళ్ళైతే చేయం కదా, ఎందుకు చెప్తాం, మనకి లేనిపోని జ్ఞానం ఉన్నట్టు భావిస్తాం. కానీ ఆ రోజు ఆ బాధలో ఉన్న ఆ కుటుంబం ఆయన మాట వింది, విని ఆ మాణికల బియ్యం వండి అందరికీ ఆహారం పెట్టారు. పెట్టిన తర్వాత అదంతా పూర్తవగానే ఆ వృద్ధుడు దేహత్యాగం చేశాడు. అందులో ఎంత విచిత్రం ఉందంటే, అతడు అనుభవించవలసిన కాలాన్ని ఆ ధర్మకార్యం ద్వారా నివృత్తం చేసి అతనికి ఒక విముక్తి ప్రసాదించారు. అక్కడ ఆ మనిషికి, ఆ వ్యాధిగ్రస్తుడికి, ఆ శిథిల శరీరవాసికి అదే అద్భుతమైనటువంటి పరిష్కారం అన్నమాట. ఏ మానవులు చేయలేని పని మహాత్ములు చేయగలరు, ప్రారంధాన్ని ఇట్లా అత్యుత్తమంగా తీర్చిదిద్దగలరు. ఇక్కడ మీరు అనొచ్చు, అదేమిటండి, ఆయన మరణించినందుకు జీవించవచ్చు కదా అని. జీవించడం కంటే మరణించడం శ్రేయస్కరమైనప్పుడు మాత్రమే అది జరిగి ఉంటుంది, మహాత్ములు నమ్మితే అది వాస్తవం. ఒకటి. రెండవది, ఈ సత్కార్యం వల్ల అతనికి వనగూడిన పుణ్యఫలం వల్ల అతను మరింత మెరుగ్గా జీవిస్తాడు. 2, అతని భవిష్యత్తును దర్శించి కాపాడిన స్వామి కరుణ అతనికి తోడుంటుంది. 3, కాబట్టి సత్పురుషుల ద్వారా సమాజానికి జరిగే మేలును గురించి మనం సత్సంగాల్లో చెప్పుకొని అది స్మరించి ఆ విధంగా మన సమాజ నిర్మాణంలో మహాత్ముల యొక్క దయ భాగం కావాలి. ఇట్లా ఎన్నో ఆణిముత్యాల లాంటి అనేక అద్భుతాంశాలు అందులో ఉంటాయి. ఆ విధంగా కాకివాయ లాంటి ఊరికి, కొండాపురం లాంటి పల్లెకు, ముంపు గ్రామాల ప్రజలు రాకను ముందుగానే సూచించిన ఘనతర భవిష్యత్ దర్శనం చేసిన మానవ ప్రేమికుడు వెంకటేశ్వరస్వామి. ఆ పల్లెల్ని ఎవరు పట్టించుకుంటాడు, ఆ పేదల్ని ఎవరు పట్టించుకుంటాడు స్వామి తప్ప. కాబట్టి అందరూ వదిలేసిన వాళ్ళను కూడా పట్టించుకోవడం ఆయనలో ప్రత్యేకత. పరిత్యక్త మానవుల శ్రేయస్సు కాంక్షించిన మహాత్ముడుగా స్వామి నిలుస్తారు. అధోజగత్ సోదరులకు అపారమైన కరుణను పంచిన మహానుభావుడుగా వెంకటేశ్వరస్వామి నిలుస్తారు. కాబట్టి సోదరులారా, అగణితమైనటువంటి స్వామి లీలలకు ఆరవారమైన ఈ సత్సంగాన్ని ఈ విధంగా మనం కొనసాగించుకుంటూనే సాగిపోతాం. మీలో ఉండే పరమాత్ముడికి నమస్కారం.